సార్ ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన జంటలు ఆ ఏజ్లో వాళ్ళు ఎక్కువ గొడవలు పడుతున్నారు అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఎర్లీగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకంటే వాళ్ళు లేట్గా లేట్ లేట్ ఏజ్లో వాళ్ళు వీటి డివోర్స్ తీసుకోవడానికి గల కారణాలు అంటారు జనరల్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అని కూడా అంటుంటారు అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం గురించి ఈరోజు చెప్పుకుందాం ఓకే సార్ ప్రధానంగా కుటుంబాల్లో ఉండేటువంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి జనరల్ మహిళలు ప్రకృతిలో బై నేచర్ మహిళలకి పునరుత్పత్తి శక్తి ఉన్నది అంటే ఒక వంద సంవత్సరాలు మహిళలు ఎవరు పిల్లలు కలలేదనుకోండి ఏమవుతుంది మానవజాతి ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవరు మిగలరు కదా నాగరికత ఏమేమి పెరిగినప్పటికీ ఉన్నప్పటికీ కూడా మనిషి ఉండడు అది దాని ఇంపార్టెన్స్ అది దాని తాలూకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మహిళలకు ప్రత్యేకించి రుతుక్రమం మెన్సెస్ అంటుంటారు కదా ఇవి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మిడిల్ ఫార్టీ అటర్ ఫిఫ్టీ ఏజ్ ఈ మధ్యకాలంలో మెనోపేజ్ దశ అంటుంటారు మహిళలకు ప్రత్యేకించి అంటే ఈ ఋతుక్రమం అనేది ఆగిపోతుంది ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి శారీరకంగా మానసికంగా అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళ యొక్క జీవన నాణ్యత దెబ్బతినిపోతుంది ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు శరీరం చెప్పలేని బాధలు అంటే బాధలు అంటే ఆకలి ఉండదు నిద్ర ఉండదు నొప్పులు చికాకు కోపం లోన్లీనెస్ తమ మీద తమ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం అట్లానే ఒక సందర్భంలో డిప్రెషన్ కూడా గురైపోయి మొత్తం కూడా కొలాప్స్ కావటం ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలకి దారి తీస్తుంటాయి దీని ప్రధాన కారణం ఫిజికల్గా చూసుకున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మహిళలకు ఉండేటువంటి హార్మోన్ ఏదవుతూ ఉంటుందో అది సడన్ డ్రాప్ అయిపోతుంది ఉత్పత్తి అనేటువంటిది దానివల్ల ఈ ఫిజికల్ సిమ్టమ్స్ అనేటువంటిది క్రమంగా మానసికంగా కూడా అనేకమైనటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి మూడ్ స్వింగ్స్ సంబంధించి రావటానికి కారణం అవుతుంది ఫిజికల్గా వచ్చేటువంటి దానికి డాక్టర్స్ అటెండ్ అయినప్పటికి కూడా ఈ మూడ్ స్వింగ్స్ ఇతర తాలూకు సంబంధించినటువంటి అంశాలు ఏదవుతున్నాయో యాంగ్జైటీ డిప్రెషను చిరాకు కోపం లోన్లీనెస్ ఆత్మవిశ్వాసం కోల్పోవటం ఇటువంటి వాటికి సంబంధించి కౌన్సిలర్స్ కన్సల్ట్ కావటం వాళ్ళ ద్వారా తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా కూడా వాళ్ళు వీటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ కుటుంబంలో జరగాల్సింది ఏంటంటే దీన్ని గుర్తించటం ఇష్యూని వీటికి చర్చ ఉండదు మన సమాజంలో ఏంటంటే గోప్యత పాటిస్తారు ఇట్లాంటి వాటి విషయాల్లో దానివల్ల అసలు విషయం పట్ల అవగాహన ఉండదు జ్ఞానం ఉండదు మహిళలకి లేని పరిస్థితి ఉంటుంది చాలా వరకు అటర్ జెంట్స్కి కూడా ఉండట్లేదు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే వీటి గురించి అవేర్నెస్ ఉండాలి మహిళలకి ఖచ్చితంగా ఫార్టీ ఫిఫ్టీ మధ్య ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే ఇది మెనోపేజ్ దశ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటిని మనం ఫేస్ చేయాలి ఈ మూడ్ స్వింగ్స్ని ఫేస్ చేయాలి ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అని అవగాహన సంబంధించినటువంటిది ఫస్ట్ వీళ్ళకొక్కళ్ళకే ఉంటే సరిపోతుందా చాలా తనతో పాటు ఆమెతో పాటు భర్తకు కూడా తప్పనిసరిగా ఉండాలి ఎందుకు ఉండాలా అప్పటిదాకా సంతోషంగా ఉంటుంది ఏదో మాట్లాడుతుంటుంది సడన్గా ఆమెకి మూడ్ స్వింగ్ అయిపోయి ఏదో చిన్న విషయాన్ని కూడా కోపం గరగడ అరిచేస్తుంది ఆయన వెంటనే ఆయన అరుస్తాడు కానీ ఆయన ఈ పరిస్థితిని అవేర్నెస్ ఉండి అర్థం చేసుకోగలిగాడు అనుకోండి ఖచ్చితంగా ఆమెకి తగిన కేర్తో తగిన లవ్తో దీని వెనక సంబంధించి మెనోపేజ్ ప్రాబ్లం ఈ మూడ్ స్వింగ్స్కి కాబట్టి మనం కొద్దిగా కాన్షియస్నెస్గా ఉండి ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి ఇటువంటి సమయంలో భర్త గది నా బాధ్యత మరింత కేర్ ఉండాలా మరింత లవ్ ఉండాలా మరింత ఎఫెక్షన్ ఉండాలా మరింత ఓపిక్గా నేను వ్యవహరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఎందుకంటే జనరల్ బయట జ్వరం వచ్చిందనుకోండి వెంటనే మనకు అర్థం అవుతుంది డిగ్రీలు పెరిగింది టెంపరేచర్ పారాసెట్మాల్ వేయాలా డాక్టర్ దగ్గర చూపించాలా వామిటింగ్స్ వస్తున్నాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి వెంటనే ట్యాబ్లెట్ వేయాలి అర్థం అవుతుంది కేర్ తీసుకుంటాం కానీ వీటికి పైకి అర్థం కాదు స్పష్టంగా తెలియదు తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల కోపానికి కోపంగా చిరాకు చిరాకుగా వాళ్ళు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఇంకా పని బర్డెన్ని పెంచటం ఇట్లాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుంటే వాళ్ళ మధ్య క్లాషెస్ పెరిగిపోతుంది వాళ్ళ మధ్య ఘర్షణ పెరుగుతుంది ఈ ఘర్షణకి సంబంధించి కారణం ఏంది అర్థం కాదు ఎందుకు ఇప్పటిదాకా మంచిగుంది కదా ఎందుకు ఊరికినట్లు అరుస్తావు ఏం చేశానో ఈయననుకుంటాడు నా బాధలు నీకేం తెలుసు అని ఈమంటుంది కాబట్టి పరస్పరం ఈ విషయం పట్ల అవేర్నెస్ ఉండటం అనేటువంటిది ప్రత్యేకించి భర్తలు భార్య పట్ల ఈ విషయాల్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్ మధ్య ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ ఉండి వాళ్ళ కోపము చిరాకు డిప్రెషను యాంగ్జైటీ ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి గురైనప్పుడు వాళ్ళ యొక్క ఒక హగ్ చక్కగా అరిచింది అనుకోండి నవ్విత్తి దగ్గర చేసుకోండి ఓకే కూల్ కూల్ ఆ చాలా అర్థం చేసుకుంటాం అట్లానే పిల్లలు కూడా పిల్లలకు కూడా అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం పిల్లలకు తెలియదు వీళ్ళు టెన్త్ ఇంటరు డిగ్రీలు కూడా చదువుతుంటారు కానీ అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి ఇంకా కదిచ్చేస్తుంటారు ఆమెకు సంబంధించిన ఆ బాధలు ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా ఫార్ట్ చేయాలి ఈ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ అమ్మకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మీ అమ్మకి వయసు ఎంత నలభై ఐదు లేకపోతే యాభై యాభై ఐదు ఈ పరిస్థితి ఎదురవుతే నువ్వేం చేస్తావు కాబట్టి పనులల్లో ఆమెకు సహకరించండి ఇంటి పనులలో లేకపోతే వారంలో ఒక రోజు రెండు రోజులు అమ్మకి ఇంటి పనికి సెలవు ఇవ్వండి ఇస్తే అంత హ్యాపీ ఆమె అంత రిలాక్స్ ఈ పరిస్థితిని ఆమెకు ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మానసికమైనటువంటి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఇది అంటే ఒకరోజు ఆమెకి పుట్టి పనులు సెలవు ఇవ్వడం అనేది శారీరకంగానే కాదు తమ పిల్లలు భర్త తన బాధను అర్థం చేసుకున్నారనేటువంటిది ఏదవుతూ ఉన్నదో అది ఆమె గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది దాంతో ఫేస్ చేస్తా ఆ చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అట్లా వాళ్ళు స్వతంత్రంగా తమకి ఇంత ముందు హాబీస్ ఉంటాయి కొన్ని ఈ సంసార క్రమంలో పిల్లలు పెంపకం కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చక్కదిద్దుకునే క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని హ్యాబిట్స్ హ్యాబిట్స్ ఇవన్నీ వదిలేసుకుంటుంటారు పాటలు పాడటం ఆసక్తి మళ్ళీ ప్రారంభించండి లేదు ఇంకేదైనా సంబంధించి అల్లికల మీద ఇంగోదాని మీద ఇంగోదాని మీద అతను ఇంట్రెస్ట్ ఉంటుంది అవన్నీ వదిలేసుకున్నారు ఈ కుటుంబ ఒత్తిళ్లలోంచి తిరిగి మీరు మీ హాబీస్ని రివైవ్ చేసుకోండి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అట్లనే ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే మామూలుగా మహిళలు పిల్లలు 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 భర్త 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 అనుకుంటూ చివరికి తమ గురించి తాము పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకు ఏం చేయలేరు వీళ్ళకి ఏం చేసుకోలేరు ఎగ్జాస్ట్ అయిపోతారు